ఎంకి పెళ్లి శుభిచావుకు వచ్చిందని రష్యా ఉత్తర కొరియా ఇద్దరి మధ్యన జరిగినటువంటి ఒప్పందం ఓ పక్కన. ఆ ఒప్పందం సందర్భంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాకి వెళ్ళడం ఇదంతా జరిగింది. వాస్తవంగా ఉత్తర కొరియాతో తలనొప్పి జపాన్కి ఎక్కువ ఉంది, దక్షిణ కొరియా జపాన్లకి. ఇది ప్రయోగం చేసినప్పుడల్లా వాళ్ళ మీదుగా మిస్సైల్స్ పంపిస్తూ ఉంటుంది. అదొక తలనొప్పి అయితే ఇప్పుడు ఉత్తర కొరియాకి వెళ్ళాలంటే రష్యా నుండి త్రూ జపాన్ మీద నుంచి వెళ్ళాలి. ఇప్పుడు జపాన్ సముద్ర జలాల వైపు నుండి రష్యాకి సంబంధించినటువంటి ఫ్లీట్స్ వెళ్తున్నాయి. రష్యా పసిఫిక్ ఫ్లీట్ 40 షిప్పులు, బోట్లు, అలాగే 20 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ఇవన్నీ కూడా ఉత్తర కొరియా దగ్గరికి చేరుకున్నాయి. ఉత్తర కొరియాతో కలిసి జాయింట్ ఎక్సర్సైజులు చేస్తున్నాయి. ఓ పక్కన అమెరికా రీసెంట్గానే జపాను దక్షిణ కొరియాలతో కలిపి జాయింట్ డ్రిల్స్ చేస్తే, ఇప్పుడు దానికి ప్రతిగా అదే ప్రాంతంలో కవ్విస్తూ రష్యా జపాన్ ఆ ప్రాంతంలో ఉత్తర కొరియాతో కలిసి విన్యాసాలు చేస్తుంది. తద్వారా కొత్త తలనొప్పి అయింది జపాన్కి.